हाय फ्रेंड्स, वेलकम टू ब्रिटिश सिस्टर्स। ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గైగడ్డ సాంబార్ అండి. దీన్ని ఎయిర్ పొటాటో అంటారు, ఇంకా గాలి బంగాళ దుంప అని కూడా అంటారండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం చింతపండు, ఇది ఆలుగడ్డకు బదులుగా తీసుకుంటారు. ముందుగా గాయగడ్డల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చేసుకొని వాటిని కుక్కర్లో వేయాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్, కొన్ని వాటర్, అవి ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాచర్ పెట్టి విజిల్ పెట్టేసి 3 to 4 విజిల్స్ తీసుకోవాలి. వాటిని ఇలా పీల్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొన్ని పీల్ చేశాను. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను రౌండ్గా కట్ చేశాను. సాంబార్లోకి రౌండ్గా అయితే బాగుంటుంది కదా అని రౌండ్గా కట్ చేశాను. ఇలా కట్ చేస్తుంటే బాగా ఉడకాలి. అది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. సాంబార్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు అండి. హాఫ్ టీ స్పూన్ మినపగుండు, మినపప్పు, 1/2 టీ స్పూన్ బాగా వేగాక కొన్ని రెడ్ చిల్లీస్, 1/2 గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేయాలి. ఆనియన్ బాగా వేగాలి. ఆనియన్ బాగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది
క్యారెట్, బెండకాయ. నేను ఇవి రెండు వేసానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా సాంబార్లో వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసి వాటిని వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి. కొంచెం పసుపు, ఇవి బాగా ఉడకనివ్వాలండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికాక చింతపండు రసం, అందులో వేసుకోవాలి. ఇది సాంబార్కి ఎలా అయితే మనం రెగ్యులర్గా సాంబార్ ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం బెల్లం, మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ చక్కెర బదులు బెల్లం వాడతాను. టేస్టీకి సరిపడా కారం, అండ్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాల్ట్, ఇవి బాగా మసాలాలండి. కొంచెం ఇలా ఉడకాలి. అలా ఉడికాక పప్పు, ఇది కందిపప్పు మెత్తగా గ్రైండ్ అది బాయిల్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి. లాస్ట్కి ఈ ఎయిర్ పొటాటో పీసెస్ని అందులో వేయాలి. కొంచెం సాంబార్ అనేది దానికి పట్టుకునేంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి సర్వ్ చేసుకుంటే సరి. ఒక 5 మినిట్స్ ఉంచాలండి, అంతే. వేడి వేడి సాంబార్ రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అండి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.